శ్రీహరి కోసం చేస్తాను. బికాస్ మై లవ్లీ ఫ్రెండ్ హీ వాజ్ ద జమ్మప్ప మ్యాన్ సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సినిమాలో ఆయన పుట్టుకు ఎందుకు పుట్టాడు తెలియదు నాకు. సినిమాలో అలాంటి మనసుని చూడేది చూసే చాలా తక్కువ. కరెక్ట్. సినిమాలో అలాంటి మనుషులు ఎదురవడం కష్టం. హీఈస్ నాట్ సెల్ఫిష్. ఎస్. ఎప్పుడు అన్నే అనే 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 ఆయన అది చెప్పలేనండి. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్స్ అండి. అవును, నేను ఐ అండర్స్టాండ్ ఎందుకంటే నాకు శ్రీహరికి నాకు కూడా బాగా క్లోజ్. ఎవరు కూడా అండి ఇండస్ట్రీ చిన్న ఒక డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి అందరినీ నవ్వించేవాడు. అవును. అలీగారు ఆయన ఇద్దరు కలిశారంటే అండి అయిపోయింది. ఇంకా మనం చచ్చిపోవాలి. ఆ క్యారెక్టర్ పోయింది అంతే, చేయలేము అంతే అంతే. యాక్టింగ్ చేసేప్పుడు నవ్వేవాళ్ళం. అవును. సో అంత అంతే, అది ఒక టైం అండి అంతే. అవును ఎగ్జాక్ట్. ఇంత షార్ట్ టైంలో రియలీ బ్రదర్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నార్మల్గా అంటే మీరు ఎక్కువ ఫ్రెండ్షిప్కి విలువిచ్చే మనిషి. అవును సార్. అండ్ శ్రీహరి కూడా అంతే విలువిచ్చే మనిషి. 100% ఇట్స్ ఎ లాస్. ఎస్ ఎస్. మనందరికీ కూడా ఒకరికని కాదు, ఇండస్ట్రీ ఒకటే లాస్ కాదు సార్, చాలా ఫ్రెండ్స్కి, అందరికీ. తర్వాత మెయిన్ వాళ్ళ ఫ్యామిలీకి, ఎందుకంటే చిన్న పిల్లలు, అప్పుడు చిన్న పిల్లలు ఆయన ఉండుంటే ఈ రోజు పెద్ద నిజంగా ఇంకా బాగుండేవాళ్ళు. వాళ్ళు ఎంత బలం వాళ్ళకి ఉంటే. మొన్ననే శాంతితో మాట్లాడాను. శాంతి నా ఇస్ లైక్ నా మోర్ దెన్ సిస్టర్. అవును. నేను వాళ్ళ ఇద్దరితో వర్క్ చేశాను, షూటింగ్ చేశాం, ఇద్దరు సినిమాలు చేశానండి. అవును. కాండాలో అక్కడ ఇక్కడ అని. కానీ శాంతి నేను ఒకే మాట్లాడింది, అన్నయ్య ఏంది ఏమనయ్య అసలు ఇప్పటిదాకా ఒక్క ఫోన్ కూడా చేయాలి, ఏం చేయమంటావు అమ్మా, ఎలా ఏం అడగమంటావు, ఇంట్లో దేవుడు లేడు, మళ్ళీ నేను గుర్తు పెడితే మళ్ళీ నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు, నేను ఎలాగ మాట్లాడాలి చెప్పు అని. అవును. ఏమని మాట్లాడతారు? అవును సార్. ఏమని ఎలా చూసేస్తాను నా ఫ్రెండ్ డెడ్ బాడీని చెప్పండి, సీరియస్గా డెడ్ బాడీ ఎలా చూస్తాను నేను? అవును. నేను చూడలేకపోయాను, నేను రానా చెప్పాను. చాలామంది ఫోన్ చేశారు నాకు. దిస్ ఇస్ అన్బేరబుల్. అవును. అన్బేరబుల్.